పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి? కండిషన్స్ అనేది ఇప్పుడు నిన్న క్యాబినెట్ లో దీన్ని అప్రూవల్ పొందారు. అది మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ రేపటి లో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారు. అది సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా ఉండేటటువంటి వాలంటీర్ ఇది కూడా త్రూ గ్రామ వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థకైనా వీళ్ళు అప్లై చేసుకోవాల్సింది. ఏ పథకం అయినా సరే సార్, ఏ పథకం అయినా సరే అర్హులను గుర్తించేటటువంటి కార్యక్రమం గ్రామ సచివాలయంలో జరిగింది. గ్రామ సచివాలయంలో మళ్ళీ మీకు అక్కడ ఏదైతే నోటీస్ బోర్డు లో కూడా పెడతారో గ్రామ సభల్లో కూడా మళ్ళీ ఇది కరెక్టా వీళ్ళు నిజంగా అర్హులా కాదా అని కూడా తెలుస్తారు. తేల్చి ఎక్కడా కూడా అనర్హులు అనే వాళ్ళకి ఒక్కరికి కూడా పథకం వెళ్ళడానికి వీల్లేదు. బట్ అర్హులకు కూడా ఒక్కరికి కూడా మిస్ కాకూడదు పథకం. అయితే ఇక్కడ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మహిళల్లో చాలా మంది పింఛన్లు తీసుకున్న మహిళలు కూడా ఉంటారు, అంటే వితంతు కోటా కానీ ఒంటరి మహిళలు కానీ మీ ఆల్రెడీ మీ ప్రభుత్వం ఇస్తుంది, దానికి దీనికి సంబంధం లేదా లేదంటే అది తీసుకుంటున్న వాళ్ళు ఏమన్నా దీనికి ఎలిజిబిలిటీ కాదు అనే రూల్ ఏమన్నా తెర మీదకి వస్తుందా? అంటే ఇప్పుడు పింఛన్లు అన్నప్పుడు మనకు 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి మనం పింఛన్లు ఏదైతే ఇస్తా ఉన్నాం, వృద్ధాప్య పింఛన్లు దానికి సంబంధించి పింఛన్ ఉందనుకోండి, 60 సంవత్సరాలు కదా, అది ఇంకా గైడ్ లైన్స్ పూర్తిగా తెలియదు శేఖర్ గారు. ఎందుకంటే ఇప్పుడు నిన్నే కాబట్టి కేబినెట్ లో అనౌన్స్ చేసింది, దానికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ఇంకా రాలే. ఎంతమంది దీనికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది? ఎందుకంటే దానికి సంబంధించిన ఇచ్చిన 18,500 ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అక్కడ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవే ఇక్కడ కూడా అప్లై అవుతాయా? అది ఎందుకంటే ప్రజలకు క్లారిటీ 100% దానికి సంబంధించి 100% ఏదైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు అక్కడ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తాం దాంట్లో ఇప్పుడు బీసీలో కూడా మీకు తెలియదే ఉంది, బీసీలో కూడా బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళకి పథకం వెళ్ళదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ పథకం వెళ్ళదు. ఏదైతే ఇప్పుడు ఆ కుటుంబంలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారు, ఆ కమ్యూనిటీలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అట్లానే కాపుల్లో కూడా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రెడ్డిస్ లో కూడా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కమలో కూడా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పథకం వర్తించదు. ఏదైతే గైడ్ లైన్స్ చేయొత్త గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చున్నామో దాన్ని ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైఎస్ఆర్ చేయొత్త ఎలా అయితే ఇచ్చామో దీంట్లో కూడా కాపునేస్తాం ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ పథకం ప్రకారం దానికి దాంట్లో ఏం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో సేమ్ దీనికి కూడా అదే వర్తించింది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేటువంటిది, అంటే ఓసీలలో కూడా మనం ఈ విధంగా చేయాలని గుర్తించలే. ఓసీల్లో మనకు పింఛన్లు వస్తా ఉన్నాయి, ఓసీ కమ్యూనిటీలో కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రభుత్వం పింఛన్ ఇస్తా ఉంది, కానీ ఇంకా వాళ్ళకి ఆర్థికంగా చేయొత్తనివ్వాలి, 60 సంవత్సరాల బిలో ఉండి 45 సంవత్సరాల నుంచి బయటపడిన వాళ్ళకి వాళ్ళకి ఎటు బయటికి వెళ్ళి పనులు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి కూడా చేయొత్త అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. కాకపోతే ఆర్థికంగా అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు సార్ జగన్ గారికి.